వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను నీరజ. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలంలో ఎన్నికల ఇన్ఛార్జ్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలంలోని నడిమితండ గ్రామ పంచాయతీ, పులిగుట్ట తండ, సోమ్లా తండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేగుంట మండల ఎన్నికల ఇన్ఛార్జ్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఇంటింటి ప్రచారం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. తండాలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మంజూరు చేస్తామని తెలిపారు. నడిమితండ, పులిగుట్ట తండ, అడవి భూముల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామన్నారు. పులిగుట్ట తండాను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని తండావాసులు కోరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పలువురు తండావాసులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి సన్నిధిలో వారి ఆధ్వర్యంలో మా మూడు తండాలు అందరం కలిసి ఏ పని అయినా టిఆర్ఎస్ ప్రభుత్వంతో అవుతుంది కాబట్టి, కారుగురికి వేదాం కాబట్టి కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తికి కారుగురికిపై ఓటేసి మేమంతా ఇక్కడ పోమని, మా గ్రామానికి ఏ బుడ్డ బుడ్డ పార్టీ రానియమని ప్రమాణం చేస్తున్నాము. కారు గుర్తుకే రైతులకు 5,000 కడితే మరి డెలివరీ పోయినా కూడా ఆడవిల్లా కొడితే 13,000, 12,000 మళ్ళీ ఇచ్చి మిమ్మల్ని తెచ్చి తాండాన్ని పెట్టిపోతున్నారు. అప్పుడు కరెంటు వస్తుండేనా? మరి ఇప్పుడు 24 గంటలు కరెంటు వస్తున్నాడు, మోటార్ కాలిపోతలేదు. మనం పండించిన పంట కాలిపోయిన అవుతుంది. మరి ఇవన్నీ మంచి అవుతున్నాయి. మొత్తం మంది అందరూ వస్తారు, ఓట్లు అడుగుతారు. ఇప్పుడు మీకు ఇది బై ఎలక్షన్ వచ్చింది, అంటే చనిపోయి పట్టుకొచ్చింది. ఆయన భార్యకు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు చేస్తున్నాం. దయచేసి మీరు అందరు కూడా బాగా ఆలోచన చేయండి. ఎలక్షన్లలో పుట్టగొడుగులు పుట్టినట్టు అందరు పుడతారు. ఎలక్షన్లు వస్తారు, అవే మాయమాటలు చెప్తారు, పోతారు. దాంతో ఇప్పుడు నేను చేయాలి. ఎందుకు నేను చెప్తున్నా? ఇప్పుడు కొంతమంది బియ్యం లేదన్నారు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పినా. ఎట్లా చెప్పగలిగినా? కానీ ముఖ్యమంత్రి గారు ఇంటికి వదిలిండు. ఏమన్నా వాళ్ళకి పనులు లేకపోతే అడిగి తెలుసుకోమన్నారు, చేపిస్తుంది. అట్లా మీకు వస్తాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అది అయిపోతుంది. ఇట్లా ఇవన్నీ చేసుకుందాం. మీకు భూముల సమస్య ఉన్నది, అన్నిటికంటే భూములకు ఫారెస్ట్ ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయండి ఉంటుంది. అవి పట్టాలు కావు. మీకేం కావాలి? ఎకరాకి 5,000 ఇళ్ళకి పెట్టినట్టు మీకు దొరకాలి. అవి ఇచ్చేస్తారు. బ్యాంకులతో కాదు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అందరికీ. మొత్తం లంబడంలో గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంది. కానీ లంబడి తాండలు, అది లంబడి తాండల్నే సర్పంచులు ఉండాలి అని ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవ్వరు చేయలే, ఒక కేసీఆర్ చేసి కేసీఆర్ ఎంబడి కూడా ఎవ్వరు లేకుండి. మొదలు ఒక లంబడం లేకుండి ఏ తాండకపోయిన లంబడోళ్ళు అందరు వస్తుంది. అప్పుడు ఆయన ఎంబడి మంది రాలే. లంబడోళ్ళు వచ్చేవి కనుక ఆత్మానంతో లంబడి తాండలను గ్రామ పంచాయతీ చేసి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.